ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. మండపేట నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై వడ్లమూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 60 మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నామని పలివెల వెంకట్రావు, వాసాది శ్రీను, పలివెల వెంకన్న తెలిపారు. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపుర మండలం వడ్లమూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజ్జరపు కామరాజు ఆధ్వర్యంలో వడ్లమూరు గ్రామానికి చెందిన అరుంధతి సంఘ సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామానికి చెందిన పలివెల వెంకట్రావు, వాసాది శ్రీను, సుందరపల్లి రమేష్, పలివెల వెంకన్న, ఎం వెంకటరమణ, సూర్యారావు ద్వారా 60 మంది వివిధ పార్టీలకు చెందిన వారు మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వేగుళ్ల జోగేశ్వరరావు పార్టీలోనికి జాయిన్ అయిన కార్యకర్తలకు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వంకా సాయి కుమార్ బాబు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజ్జరపు కామరాజు ఎం న్యూస్తో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మా గ్రామానికి చెందిన గ్రామస్తులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. గ్రామం నుంచి వివిధ సంఘాల నుంచి వివిధ పార్టీల నుంచి వచ్చిన 50 మంది, సుమారు 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేసి మంచి పనుల వల్ల వీళ్ళందరూ ఆకర్షితులై ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. బీసీ సంఘం, హరిజన సంఘం, అరుంధతి సంఘం నుంచి సుమారు 60 మంది వరకు జాయిన్ అయ్యారు.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.